हाई फ्रेंड्स, चाला डेस तर्वात वीडियो पेड़ुत्तुन्नानु। इवेंटंटे पनसगिंज सीड्स अन्नमाट। फस्ट मनम एं चेस्तामंटे पनसपंडु ओकटि पैन दिनेसि इदि पडेस्तु उंटामु। कानी याक्चुअल्गा दीनितो चाला यूजेस उन्नायि। चाला अंटे चाला वेट लास् की कानी कॉन्स्टिपेशन की कानी हार्ट अटाक कूडा रादन्नमाट दीनितो इवि तिंटे। इवि एं चेयालंटे फस्ट दीनि रेसिपी नेनु चेप्तानु, नोट चेसुकोंडि। ఫస్ట్ గింజలు తీసేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం పాన్ లో వేడి చేసిన తర్వాత పైన పొట్టు వస్తుందన్నమాట। ఆ పొట్టుని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట। ఫస్ట్ పెట్టేసుకొని ఇవి పాన్ లో బై ఏంచుకొని ఉప్పు కారం జస్ట్ లైట్ గా వేసుకుంటే ఒక మంచి స్నాక్ అన్నమాట। అసలు చాలా టేస్టీగా చాలా హెల్తీగా చాలా బాగుంటది। వెయిట్ లాస్ కి అయితే ఇంకా ఎక్కువ। వెయిట్ లాస్ అప్పుడు ఏంటేంటో తినద్దు, అది తినద్దు, ఇవి తినద్దు అని చెప్పి నోరంతా సపసపగా అయిపోయి ఏమని తిందామా అని అనిపిస్తూ ఉంటుంది। అలాంటి టైంలో ఇట్లాంటివి చిన్న స్నాక్ ఐటమ్స్, హెల్తీ ఐటమ్స్ చాలా మంచిది। దీని ఫుల్ వీడియో నేను పెడతాను, చూడండి। ఇదిగోండి, ఇందాక కట్ చేసుకున్నాం కదా। ఇప్పుడు ఒక చిన్న పాన్ లో కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇవి వేసుకోవాలన్నమాట। వేసుకొని ఒక 5 టు 7 మినిట్స్, మనం వేయించుకున్నప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు మనకి అర్థమైపోతుంది। లేదా మీరు ఒక పీస్ తీసి తిని చూస్తే అది మెత్తగా సాఫ్ట్ గా ఉంది అంటే ఇంకా అది ఫ్రై అయిపోయినట్టే। ఇలా మాడిపోకుండా జస్ట్ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి। మెత్తగా ఉన్న వాళ్ళకేమో కొంచెం సేపు ఫ్రై అవగానే తీసేసుకోవచ్చు। కొంచెం క్రిస్పీగా బాగా తినాలి ఇట్లా అనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువ సేపు వేయించుకుంటే సరిపోతుంది। ఇట్లా ఒక 10 మినిట్స్ అన్న ఇవి ఇట్లా వేయించుకోవాలన్నమాట। ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి। మంచి స్మెల్ అంటే ఇప్పుడు చనకాయలు మనం వేయించుకునేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, సేమ్ అలానే మంచి స్మెల్ వస్తుంది। చెనక్కాయలు అంటే మా ఊరి సైడ్ గ్రౌండ్ నట్ సీడ్స్ మేము చెనక్కాయలు అంటాం అన్నమాట మా సైడ్। ఓకే, చూస్తున్నారు కదా బావే ఏగిపోయినాయి। ఇప్పుడు లైట్గా సాల్ట్, కొంచెం కారం, మీరు కావాలంటే ఆఫ్ చేసుకొని కారం యాడ్ చేసుకోవచ్చు। కానీ మా అక్కకి ఇలానే ఉండి అది ఇలా దగ్గుకుంటే చేయాలన్నమాట। స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు కారం వేస్తే గాటకి దగ్గు వచ్చేస్తుంది। మా అక్క చెత్త ఇండం లేదు, అందుకే ఇంకా నేను ఆఫ్ చేయకుండానే వేసేసిన అన్నమాట। ఇంతే, వెయిట్ లాస్కి, హార్ట్ డిజీజ్కి, తర్వాత కాన్స్టిపేషన్కి, చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట। అందరు తెలియక పడేస్తూ ఉంటారు, ఓన్లీ పనసపాన తింటారు, దాని ఇత్తనాలు తింటారు అన్నమాట। సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। థ్యాంక్ యూ।